हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल ऑसम फूड्स। इवाल्ट रेसिपी वच्चेसी एग मसाला करी, चाला चाला बागुंटुंदी मरियु टेस्टीगा कूडा उंटुंदी। मीरु चेयालनुकुंटे ई विधंगा चेसुकुन्नट्लयिते मीकु चाला बागा वस्तुंदी। अयिते मनं इप्पुडु ई रेसिपीनी ए विधंगा चेसुकोवाली ई वीडियोलो चूद्दां। मुंदुगा कड़ाई पेट्टुकोवाली, कड़ाई पेट्टुकुन्न तर्वात 2 टीस्पून्स आयिल् वेसुकोवाली। ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కలర్ రావడానికి। వేసుకున్న తర్వాత నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వేస్తున్నాను। చూశారు కదా, ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। డెడ్ డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా తిప్పుకోవాలి। బాగా ఫ్రై అయినట్టైతే మనకి చాలా బాగా వస్తుంది। చూశారు కదా, ఈ విధంగా మనం రెడ్ గా వచ్చిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। ఒక బౌల్ లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్ లోని మనం 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 లేక 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి। చేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। చూశారు కదా, బాగా ఫ్రై అయినంత వరకు మనం అలా తిప్పుతూ వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। చూశారు కదా, బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 కప్ టమాటాస్ వేసుకోవాలి। టమాటా ప్యూరీ చేసుకోవాలి। టమాటా ప్యూరీ చేసుకున్న తర్వాత కొంచెం salt వేసుకోవాలి। salt వేసుకున్న తర్వాత మనకి బాగా ఉడికిన తర్వాత నూనె అనేది పైకి తేలినంత వరకు మనం ఈ విధంగా తిప్పుతూ ఉండాలి। ఈ విధంగా మనం ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ గ్రేవీని బాగా తిప్పుతూ ఉండాలి। తిప్పిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత దాన్ని ఇంకా బాగా తిప్పాలి। బాగా తిప్పిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అలా తిప్పుతూ ఉన్నట్టయితే అడుగంటకుండా ఉంటుంది। తిప్పిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న గుడ్లని మధ్యలోకి ముక్కలుగా చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది బాగా పడుతుంది। కొంచెం వాటర్ వేసుకోవాలి, అంటే 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత గట్టితో కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కదుక్కోవాలి। అలాగైతే ఎగ్స్ అనేవి చిరగకుండా బాగా వస్తుంది। చూశారు కదా, ఈ విధంగా కలుపుకున్నట్టయితే మొత్తానికి పడుతుంది। అదే గట్టితో తిప్పినట్టయితే మనకి లోపల ఉన్న సొన అనేది బయటికి వచ్చేస్తుంది, కాబట్టి మనం ఈ విధంగా తిప్పుకుంటాం। తిప్పుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, కొంచెం salt, అలాగే గరం మసాలా వేసుకుంటాం। 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కలవాలంటే మళ్ళీ ఒకసారి ఈ విధంగా కడాయిని తిప్పుతూ మనం పెట్టుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాప్డ్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి। వేసుకున్నట్టయితే మనది కర్రీ అయిపోయినట్టు। ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం। సర్వ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూసారు కదా, చాలా బాగా వచ్చింది। ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।